తెల్లారితే బారితోని మొదలయ్యే బతుకులు. సూర్యుడు వచ్చి సిలుకుని చప్పరుతాడు, ఈడేర్రా ఇంకా రకపాయ్, అసలు టైం ఎంత అవుతుందిరా? సాపుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది పెండ్ల పోరు గంటల మీద సోయ లేకుండా ఏడేందయ్యా? నీ తాగుడు పాడుగాను, నీ తాగుడు నా సాగుకు వచ్చింది కాదురా, నిన్నే నా పిలిచేది. ఇక నాతో అయితే లేదురా. ఎలా తారీడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ దాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చలం అనుకోకుంటే మందంటే మాకు ఇసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కనకయ్య సిల్క్ బార్ ఓనర్, మా ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ. ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా. నేను సూరిగాడు, నా జిగ్రీ దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా, ఎవ్వడానందంగా లేడు, ఒక్క నేను తప్ప. ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగు తజ్జుడు రే అంటే చరా. మందుకేందిరా, బొచ్చెడున్నది కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ్ కావాలి కదా. పెద్ద నంబయ్య మా ఊరి సర్పంచ్, ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటినుంచో దాని మీద కన్నేసిండు పెద్ద నంబయ్య. సర్పంచ్కి గెలిచిన నీ దగ్గరనే ఐదేండ్లు బారుంటుంది, తర్వాత ఎవడు గెలిస్తే ఆ దగ్గర ఉంటుంది. ఏమంటారు? బార్ చేసరితే మళ్ళా వెనుకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే ఈ పెగ్గేసి మద్దతు తెలుపు, వేరే దారి లేదు ఒప్పుకోవన్నా. మందు కోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది. చెప్తా ఎవరికి చెప్పొద్దు, నేను వినలే నై లవ్ చేస్తానారా? ఇంకా ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టం అని. సూర్యగాడు కావాలన్నా వెన్నెల కావాలన్నా అంటే బ్యాంచ సూర్యగాడే కావాలంట. చచ్చిపోయాడు, వారం పది నెలలు దానిక సెలవులు ఇస్తాను, ఇంటికి వారి
నంబయ్య కాష్టం సెల్లారక ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశను వంచిన తలకగా బారిని వంచలేకపోయింటారు. అందుకే సర్పంచ్గా గెలిచిన ఉందే బారిని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే వీళ్ళ సమస్యకు దారి చూపించింది. గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది. బార్ మీద ఉన్న జెండా గుర్తును చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు. పదవున్న ఉందే బారిని రాజన్న అనుకున్నాడు. కానీ బార్ను వాడిన ఉందే పదవని శివన్న నమ్మిండు. రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకి ఎక్కువ ఎక్కింది. ఆఖరికి మందే గెలిచింది. గెలిచింది శివన్నే అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెద్ద నంబయ్య ఒకే ఒక్క మనవుడు శివన్న కొడుకు తూర్పు గుట్ట చిన్న నంబయ్య. వీర్లపల్లి కథ మారినికి మూల కారణం. చెప్తాను కదా చేద్దాం, చూసుకో అబ్బే. నాయనమ్మా, అసలు నువ్వు మందెందుకు చదువుతావే? ధైర్యం కోసం బిడ్డ. అవురా, ఈ ధరణి గాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. అడతా దిగినాక గదేలు మీదించి ఆగమాగం చేసుడు. మా కేంద్ర ఈ ఘోష గా పోరగాలేట రమ్మనువే. రారా దా, ఇవాళ అయిపోయినావు నా కొడుకును. సార్ దగ్గర రాను రా. రా సార్, ఈడే సార్ నన్ను కొట్టింది. గా లాటిట అందుకో. రేగది మన కోసమే రాత్రి పడుకో సార్. మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా, రెండో దెబ్బ పడే పని సుతలేదు. సీద పొందలగడ్డకి హిడిచే ఉంటారు సార్. ఈ కాళ్ళు మొక్కుతా బాగా ఈడు నిన్ను కొట్టిండా, లాటిని చూస్తానే అనుకుతాడు. చల్ నడు 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 వద్దస్తామన్న అక్కరాని కేసులు. ఈడొకడు లుంగి ఎత్తితే పాంచు, లుంగి దించితే పాంచను. నడు నడు